అదేవిధంగా ఇప్పుడు మనము జహీరాబాద్ తీసుకుంటే, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, వ్యాపారవేత్త బీబీ పార్టీలో. సురేష్ షెట్కర్ కాంగ్రెస్ రెండు సార్లు ఎంపీగా గెలిచినోడు, ఇద్దరు లింగాయత్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే. మూడో వ్యక్తి గాలి అనిల్, ఆయన మొన్నటి దాకా కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ ఇచ్చి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కి పోయాడు. జహీరాబాద్ టౌన్ లో ముస్లిం ఓటు బ్యాంక్ 60,000 దాకా ఉంటుంది. ఇది ఎంతవరకు కాంగ్రెస్ కి అయితే మాత్రం అక్కడ కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంది. బీఆర్ఎస్ మొన్న గెలిచిన మాణిక్ రావు థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. జహీరాబాద్ టౌన్ లో కాంగ్రెస్ కి లీడింగ్ వచ్చేటట్టుంది. ఆంధ్రలో అక్కడ దామోదర్ రాజనరసింహ గారు ఉండడము, కాంగ్రెస్ కి బలంగా ఉండడము, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంది. నారాయణఖేడ్లో కొంచెం బీజేపీ లీడింగ్ కనబడుతుంది. అక్కడ సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా బీజేపీకి లీడింగ్ వచ్చేటట్టు 10-15,000 లీడింగ్ వచ్చే అవకాశం కనబడుతుంది. కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే ఉండడము, ఆయన అగ్రెసివ్ ఉండడము బీజేపీకి ఎక్కువ లీడింగ్ వచ్చే అవకాశం కామారెడ్డి నుంచి కనబడుతుంది జహీరాబాద్ పార్లమెంట్లో. అదేవిధంగా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఉన్నప్పటికీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోయింది. అక్కడ హిందుత్వవాదం ఉండడము, బీసీలు ఎక్కువగా బీజేపీకి ఉండడంతో నెక్ టు నెక్ ఫైట్ నడుస్తుంది. జుక్కల్లో కూడా హిందుత్వవాదము, మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ ఉండడము, అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా బీజేపీకి లీడ్ వచ్చే అవకాశం ఉంది. బాన్సువాడలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో గెలిపోయింది, బీజేపీ లీడింగ్ కనబడుతుంది. అంటే ఈ విధంగా జహీరాబాద్లో ఒకటి హిందుత్వవాదము, ముస్లిమ్స్ ఉండడము, హిందూ ముస్లిం పోలరైజేషన్, బీబీ పార్టీలు ఆర్థికంగా బలంగా ఉండడము, పోల్ మేనేజ్మెంట్ లో ముందంజలు ఉండడంతో బీబీ పార్టీలు బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. వాస్తవానికి అది కాంగ్రెస్ సీటు. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ చేసి ఈ రెండు రోజులు కరెక్ట్ గా చేయగలిగితే చెప్పలేము, ఇప్పుడు ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. నెక్ టు నెక్ ఉంది. ఈ రోజు మాత్రం ఎడ్జ్ లో బీజేపీ కొంత అవకాశం కనబడుతుంది.